కర్నూలు జిల్లా నంద్యాలలో బజాజ్ ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకొని వెంటనే బజాజ్ ఫైనాన్స్ సంస్థను శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ నేడు స్థానిక నంద్యాల గాంధీ చౌక్లో గాంధీ విగ్రహం ఎదుట బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సమాఖ్యల ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్వీఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ బజాజ్ ప్రైవేటు సంస్థ మోసాలు ఆగటం లేదని ఆరోపించారు. లబోదీపం అంటున్న బాధితులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కావున అధికారులు బజాజ్ ఫైనాన్స్ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత 20 రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రధానంగా వచ్చేసి వీళ్ళు చేసేటువంటి మాఫియాకు ప్రజలు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వస్తువుల పేరుతో 0%కే మేము వస్తువులు ఇస్తున్నామని చెప్పేసి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచరు, రకరకాల వస్తువులు ప్రజలు తీసుకుంటే వాళ్ళ వద్ద నుంచి చెక్ బౌన్స్ రూపంలో ఎక్స్ట్రా ఫీజు అరిజినల్ ఛార్జీ పెడితే ఈరోజు 1000 రూపాయలు ప్రోడక్ట్ తీసుకుంటే వాళ్ళ నుంచి 1000 రూపాయలు నువ్వు తీసుకుంటే 3000 వసూలు చేస్తున్నారు. ఇదే అంటే మేము ప్రశ్నిస్తే ఇది మాకు సంబంధం లేదు, సెంట్రల్ ఆఫీస్ సంబంధం అంటున్నారు. అందుకే ఈరోజు నంద్యాలలో 1000 మంది బజాజ్ బాధితులు ఉన్నారు. ఇందుకోసం అని చెప్పేసి కర్నూలు జిల్లా వ్యాప్తంగా బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థను ఎత్తేసి వద్ద వరకు మా యొక్క పోరాటం ఆగదు. అందులో భాగంగానే కర్నూలు జిల్లా నంద్యాలలో ఈరోజు గాంధీ విగ్రహం ఎదుట ఈరోజు మేము అర్ధనగర ప్రదర్శన నిర్వహించినాం. ఖచ్చితంగా ఈ యొక్క బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థను మూసేంత వరకు మా యొక్క ఉద్యమం ఆగదు. ఎందుకోసం అంటే ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ సంస్థలో ఈరోజు చాలామంది కూడా ఇంట్లోకి గృహోపకరణాలు, ఈరోజు రకరకాల వస్తువులు తీసుకొని, ఈరోజు చదువులకు ల్యాప్టాప్లు, సెల్లులు, రకరకాల వస్తువులు తీసుకొని ఇంట్లో ఉపయోగకరంగా ఉంటారు తీసుకుంటారు. కానీ వీళ్ళు వేసేటువంటి సర్ఛార్జీలు, చెక్ బౌన్సులు రూపంలో 1000 రూపాయలు 1500 రూపాయలు వసూలు చేస్తున్నారు. సామాన్య ప్రజల రక్తంను జలగలాగా పిడుస్తున్నారు. తక్షణమే మేము డిపార్ట్మెంట్కు, అధికారులకు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా నంద్యాలలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థను మూసి వేసేంత వరకు యొక్క ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఇది మూసేంత వరకు దశల వారీగా ఉద్యమం చేస్తాం. నంద్యాల పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బజాజ్ ఫైనాన్స్ యొక్క సంస్థ యొక్క ఆగడాలను అరికట్టాలని కోరుతూ దశల వారీగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం ఎదుట ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా ఏఐఎస్ఎఫ్, బీసీఎస్సీ, మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా గత 20 రోజులుగా బజాజ్ ఫైనాన్స్ సంస్థలో వడ్డీల పేరుతో, చెక్ బౌన్స్ల పేరుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాటోరం విధించినప్పటికీ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈరోజు ఫైనాన్స్ సంస్థను నడుపుకుంటూ కూడా ప్రజల రక్తాన్ని జరగల్లా సాగుతున్నారని చెప్పేసి అధికారులకు విన్నవించాం, డిపార్ట్మెంట్కి కూడా తెలియజేశాం. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని ఈరోజు విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం.